అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాల సాయంత్రం PSLVC-53 ని నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి నిన్న సాయంత్రం 4 గంటల 2 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ కౌంట్ డౌన్ 26 గంటల పాటు కొనసాగి ఇవాల సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్తుంది. NSIL లో భాగంగా చేపడుతున్న వాణిజ్యపరమైన రెండో ప్రయోగం ఇది. PSLV శ్రేణిలో ఇది 55వ ప్రయోగం. ఇందులో సింగపూర్కు చెందిన రెండు, కొరియాకు చెందిన ఒక ఉపగ్రహం ఉన్నాయి. PSLV ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ DSEO ఉపగ్రహం బరువు 365 కేజీలు. రాకెట్ ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలు అడ్డు వచ్చే అవకాశం ఉండడంతో ప్రయోగాన్ని 2 నిమిషాలు ఆలస్యంగా చేపడుతున్నారు. ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో షార్లో భారీ భద్రత చర్యలు చేపట్టారు. శాస్త్రవేత్తలు, విదేశీ వాణిజ్య ప్రతినిధులు షార్కు చేరుకున్నారు. షార్లో కరోనా కలకలం రేగడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయోగం నిర్వహించేందుకు షార్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇస్రో వాణిజ్యపరంగా PSLV రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. PSLV-C-37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించింది. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు ఉండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గు చూపుతున్నాయి. ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలంటూ నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట చెంగలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు చేశారు. PSLV-C-53 రాకెట్ ప్రయోగం ఎంతో కీలకమని సోమనాథ్ తెలిపారు.